नमस्ते सदा वत्सले मातृभम मित्र स्वागत प्लेसेस ऑफ वर्शिप ऐक्ट अने ऐक्ट 1991 रक्षिंचि महाप्रभो अंटू मोडी गारी हैदराबाद हिंदू व्यतिरेक बोवैसी गारु उत्तर राय जरिगिंदि अंटे ईन 15 निमिषाल समय हिंदूलंता चंपेस्तामन्न व्यक्ति अदे हिंदू अयिनटुवंटि मोडी गारिनि अडुगुतुन्नाडु ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ రక్షించండి అనేసి. దీనిపైన ఈరోజు మనం విశ్లేషించేద్దాం. మిత్రులారా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించండి. ఇక 1991లో ఒక చట్టం తెచ్చారన్నమాట. పివి నరసింహారావు మహోదయులు అనేటువంటి వ్యక్తి అయోధ్య రామజన్మ భూమి తప్పించి దేశంలో ఉన్నటువంటి హిందూ మందిరాలపైన నిర్మించబడ్డ ఎటువంటి కట్టడాన్ని కూడా ప్రశ్నించకూడదు అంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ప్రకారము. ఉదాహరణకు కాశీలో ఔరంగజేబు అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర మందిరాన్ని ధ్వంసం చేసి ఆ ధ్వంసం కాబడ్డ హిందూ మందిరం పైన ఒక మసీదు నిర్మించాడు అన్నమాట. అటువంటి ప్రదేశం కూడా హిందువులు ఎవరు అడగకూడదు అనేటువంటి ఉద్దేశంతో 1991 యాక్ట్ని తీసుకొచ్చాడు పివి నరసింహారావు. అత్యంత ఘోరమైనటువంటి హిందూ వ్యతిరేకమైన యాక్ట్ అనమాట. ఈరోజు అది ఈ కాశీ విశ్వనాథుడి మందిరం ఏదైతే శివలింగం దొరికిందో ఆ శివలింగము గురించి చర్చ జరుగుతూ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి ఇప్పుడు సుప్రీంకోర్టులో చర్చ జరుగుతోందనమాట. కేంద్ర ప్రభుత్వాన్ని మీ యొక్క అభిప్రాయం తెలియచేయాలనేసి కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అడిగింది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి. ఇప్పుడు ఈ మహోదయుడు 15 నిమిషాలు సమయం ఇస్తే చంపేస్తాము మాట్లాడినటువంటి వ్యక్తి యొక్క అన్న ఓవైసీ ఏం చెప్తున్నాడంటే, ఓవైసీ రైట్స్ టు మోడీ టు డిఫెండ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఇన్ సుప్రీంకోర్ట్, సుప్రీంకోర్టులో దాన్ని మీరు రక్షించండి అంటున్నాడు. దీనికి సంబంధించి వీళ్ళు మాట్లాడే మాటలు ఏం తెలుసా, ఈ దేశంలో మేము 800 సంవత్సరాలు పరిపాలించామని మాట్లాడుతూ 15 నిమిషాలు ఇస్తే సమయాన్ని మన హిందువులందరూ చంపేస్తామని మాట్లాడుతూ ఈ మధ్యలో యూపీ ఎంఐఎం పార్టీ నాయకుడు ఏం చెప్పాడంటే హిందువుల పురుగులు చీడ పురుగులను మాట్లాడాడు. అంతేకాకుండా హిందువులందరూ అంట వీళ్ళు వెనకాల చేతులు కట్టుకుని నిలబడుకున్నారంట. ఇదే సర్దార్ వల్లభాయ్ పటేల్ని భారత మొదటి ప్రధాని ఉప ప్రధాని ఎవరైతే ఉన్నారో ఉక్కు మనిషి ఉప ప్రధాని ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్కి నమస్కారం చేసినటువంటి వ్యక్తి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ అనేటువంటి వ్యక్తి లొంగిపోయినప్పుడు. కాబట్టి ఎవరు ఎవరికి చేతులు కట్టుకుంటున్నారో మనం అర్థం చేసుకోవాలా, ఇది ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈయన స్థాయి ఎక్కడికి వచ్చిందంటే ఇన్ని రోజులు బెదిరించే స్థాయి నుంచి ఈరోజు అడుక్కునే స్థాయికి, మోడీ మహాశయ మమ్మల్ని రక్షించండి, ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మీరు డిఫెండ్ చేస్తే దాన్ని సమర్థిస్తే సౌప్రాప్తత నెలకొల్పుతుందంట. ఇక్కడ ఏమంటే దాదాపు ఈ దేశంలో 36,000 హిందూ మందిరాలపైన ధ్వంసం కాబడ్డ హిందూ మందిరాలపైన మసీదులు నిర్మించారు. వీటిని ఎక్కడ తిరిగి తీసుకుంటారో అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళు మాట్లాడాలంటే దీన్ని డిఫెండ్ చేయండి, ఈ దేశము సమగ్రతను కాపాడండి. సమగ్రతను ఏంది వీళ్ళు కాపాడేది, ఈ దేశంలో హిందువులకి జరిగినటువంటి అన్యాయం, తీవ్రమైన అన్యాయం ఈరోజు గుర్తిస్తోంది. ప్రభుత్వము దానిపైన స్పందిస్తుంది. కోర్టు ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని తొలగించిందంటే ఏ మందిరాల్లో ఏవేవి జరగాలనో అవేవన్నీ జరుగుతాయి, భారత్ మాతాకి చేయి. కాబట్టి మొట్టమొదటిసారిగా హిందూ వ్యతిరేకంగా మాట్లాడితే ఓవైసీ ఈరోజు ఆ హిందూ హృదయ సామ్రాట్ అయినటువంటి వ్యక్తికి అర్థిస్తూ ఉత్తరం రాయడం అనేది గొప్ప విషయంగా తెలియజేస్తున్నా. భారత్ మాతాకి జై, జయ శ్రీరామ్.